అందరికీ నమస్కారం కథాలోకానికి స్వాగతం కథాలోకంలో ఈరోజు మనం సత్యం శంకరమంచి మంచి గారు వ్రాసిన అమరావతి కథల్లోని అచ్చోసిన ఆంబోతులు అనే కథను విందాం ఆంబోతు పెద్ద బజార్లో మధ్యగా నుంచుంది పొడవైన నిడివైన పెద్ద బజార్లో బుసలు కొడుతూ నందికేశ్వరుడిలా నుంచుంది ఆంబోతు తెల్లగా ఎత్తుగా మంచుకొండలా ఉంది ఆంబోతుకి అంత కోపం రావటం ఎవ్వరూ చూడలేదు పెద్దలు కొందరు నాయనా నందీశ్వర శాంతించు తండ్రి అంటూ మొక్కుతున్నారు ఆంబోతు శాంతించినట్టు లేదు బుసలు ఆగలేదు మట్టి చిమటం మానలేదు పెద్ద ముత్తైదువులు కొందరు గంగడోలు దువ్వి నందికేశ్వర కోపం ఎందుకయ్యా అని అంటుంటే తోక విసరటం తగ్గింది కానీ విసవిస తొక్కుళ్ళు తగ్గలేదు కూరలమ్మేవాళ్లు తోటకూర నోటికందిస్తే విదిలించుకొట్టింది కృష్ణ నుండి నీళ్లు తెచ్చేవాళ్లు కావిడి నీళ్లు ముందు పెట్టి తాగవయ్యా అంటే తాగినన్ని తాగి కడవలు తన్నేసింది ఊరు ఊరంతా కంగారుగా పెద్ద వచ్చి భయం భయంగా నుంచున్న సమయాన రంగయ్య తన చిల్లర కొట్టుకెళ్ళడానికి వీధిలోకి వచ్చాడు వీధిలోని జనాన్ని చూసి మరి కొంచెం ముందుకొచ్చాడు రంగయ్య రంగయ్యని చూసిన ఆంబోతు చెంగున ఎగిరింది కాలసర్పంలో గాలిలో తోకాడించింది చెవులు దద్దరిల్లేటట్లు రంకెవేసింది పాతాళం బద్దలయ్యేటట్లు నేల తొక్కింది పరమ భయంకరంగా తనవైపు పరిగెత్తుకొస్తున్న ఆంబోతుని చూసిన రంగయ్యకి ఠారెత్తింది గోచీ ఊడిపోతున్నా చేయక పరుగు లంకించుకున్నాడు ఇంటిదాకా తరిమింది వాకిటి ముందు నుంచుని గిట్టలతో నేల రాస్తూ హుంకరించటం మొదలుపెట్టింది రంగయ్య సాగిలపడ్డాడు అయినా ఆంబోతు రంకెలాపలేదు మొత్తుకున్నాడు లబోదిబో అన్నాడు ఆంబోతు ఆగలేదు కరివేపాకు కొత్తిమీర పెట్టబోయాడు వాటిని చూస్తూనే విసిరికొట్టింది ఆంబోతు రంగయ్యకి తెలుసు ఆంబోతు ఎందుకొచ్చిందో ఇంట్లోకెళ్ళి తట్టలతో తట్టెడు కందులు పోసుకొచ్చి భయం భయంగా ఆంబోతు ముందు పెట్టాడు ఆ కందులు చూసి ఆంబోతు ఆగింది ఆ కందులన్నీ తిని తట్ట శుభ్రంగా నాకి పరమసాధువులా నడిచి వెళ్ళిపోయింది ఆ అడ్డెడు కందులు ఉదయం సుబ్బమ్మ తీసుకొచ్చినవి సుబ్బమ్మ ఇంట్లో నూకలు లేవు దానికి తోడు అల్లుడొచ్చాడు ఇంకో గతి లేక ఇంట్లో ఉన్న అడ్డెడు కందులు రంగయ్యకి అమ్మ చూపింది నాలుగు రూపాయల కందులకి రూపాయికి మించి ఇవ్వనన్నాడు ఇదేమన్యాయం అంటే కేకలు ఊళ్ళో అల్లుడున్నాడు సిగ్గుపడిపోయిన సుబ్బమ్మ అల్లుడికి అన్నం కూర ఉండి తను బస్తుండాలి అనుకుని మారు మాట్లాడకుండా ఒక్క రూపాయి తీసుకుని వెళ్ళిపోయింది ఆంబోతు వెళ్ళిపోయిన తర్వాత రంగయ్య తాపీగా ఊపిరి పీల్చుకుని పొద్దున లాభం ఇలా ఇలాపోయిందేమిటా అని బాధపడుతూ కొట్టుకెళ్ళాడు కొట్టు దగ్గర కూర్చుని గల్లాపెట్టికి దండం పెట్టుకుని కళ్ళు తెరిచాడో లేదో ఎదురుగా రౌడీ వీరడు నుంచుని ఉన్నాడు రౌడీ వీరడంటే రక్తం తాగుతాడని పేరు వాడు నెత్తురు తాగాడో లేదో కానీ వాణ్ణి చూస్తే కాలయముణ్ణి ఉంటుంది నల్ల తాచులా సన్నగా బారుడు మనిషి చింతనిప్పుల్లాంటి కళ్ళు మనిషి ఎప్పుడు ఊగుతూ ఉంటాడు తాగి ఊగుతున్నాడో ఆ మనిషి తీరే అంతో తెలీదు కానీ ఆ ఊపు చూసిన జనానికి గుండె చిక్కబట్టుకుపోతుంది ఆ ఊపులాగా మాట కూడా సాగదీస్తాడు ఏం రంగయ్య బాబు పది రూపాయలుంటే ఇస్తావేంటి అన్నాడు వీరడు బాగుందయ్యోయ్ నిన్ననేగా ఐదు రూపాయలు తీసుకెళ్ళావు అన్నాడు కంగారు పడుతూ రంగయ్య నిన్నటికి యాళ్టికి నువ్వేం బేరాలు చేయలేదా హే రోజవసరం ఆ రోజే అన్నాడు వీరడు ఇప్పుడేమీ లేదు పోపో బోణి కాలేదు అన్నాడు రంగయ్య పోనా ఏంటి పోనా అని సూటిగా చూస్తూ అన్నాడు వీరడు రంగయ్య ఆ పెసలు అదే ఆ పళ్ళపీది పెసలు అన్నాడు వేరడు అంతే రంగయ్య పడిపోయాడు ఓర్ని అమ్మకడుపు బంగారంగాను ఎందుకురా గోలా ఇదిగో తీసుకో అని రెండు నుంచి పత్తి ఇచ్చాడు వేరడు ఆ పది రూపాయలతో గాలిగోపురంలోకి వచ్చి అక్కడున్న బిచ్చగాళ్ళకి తలో రూపాయి ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు వీరడి బెడద ఒక్క రంగయ్యకే కాదు ఊళ్ళో చాలామందికి ఉంది కాల్లో దిగిన లాంటి లాంటివాడు వేరడు తుమ్మముళ్ళు తీస్తున్న కొద్దీ విరుగుతుంది ఒకసారి వేరడు బంగారం తాకట్టు పెట్టుకున్న పులిచ్చే భూషయ్య దగ్గరికి వెళ్ళాడు భోషయ్య గారు అర్జెంటుగా అవసరం వచ్చింది ఓ వంద రూపాయలు కావాలి అని అల్లుడు అడిగినట్లు అడిగాడు ఆహా అలాగా చాలా ఎవడి తాత సోమ్మిమ్మంటావు అన్నాడు భోషయ్య మాట భోషయ్య గారు తాతలు సంపాదిస్తే మేమంతా మీ దగ్గరికి ఎందుకు వస్తామండి నిన్న రాత్రి సీతాలు నాంతాడు బుచ్చమ్మ చెవిపోగులు ఎంత ఖరీచ్చేసారేటి అన్నాడు వేరడు వెంటనే భూషయ్య నీళ్లు కారిపోయి ఉరే వంద కావాల్సిందేనా అని దీనంగా అడిగాడు భూషయ్య దగ్గర వంద తీసుకుని సీతాల కూతురికి బుచ్చెమ్మ కూతురికి పెళ్లిళ్ళు జరుగుతుంటే చెరో యాభై పసుపు కుంకుమ కింద చదివించి ఇంటికి వెళ్ళిపోయాడు ఇహ లాభం లేదని భూషయ్య రంగయ్య తీర్మానించుకుని రహస్యంగా పథకం వేశారు జగ్గడనే రౌడీని పిలిపించారు వీరణ్ణి చంపి కిష్టలో పారేస్తే ఐదు వందలు ఇస్తామన్నారు సరేనన్నాడు జగ్గడు డబ్బు తీసుకున్నాడు తెల్లారేసరికి వీరడి శవం నీళ్లలో తేలాలన్నారు సరే అని వెళ్ళిపోయాడు జగ్గడు తెల్లారింది పీడ విరగడైపోయిందనుకున్నారు ఇద్దరు భూషయ్య గారో అని వాకిట్లోంచి కేక ఇంతలో అది వీరడి గొంతు వీరడి దెయ్యం కాదు కదా భూషయ్య అదిరిపడ్డాడు ఓ భూషయ్య గారో అని మళ్ళీ పిలుపు వణికిపోతూ వీధిలోకి వచ్చాడు భూషయ్య వీరడు నవ్వుతూ ఐదు వందలు కావాలండి అన్నాడు ఐదు వందలా అన్నాడు భూషయ్య మరి జగ్గణ్ణి చంపి కిష్టలో తోసేయొద్దండి అన్నాడు వీరడు మారు మాట్లాడకుండా ఐదు వందలు ఇచ్చాడు భూషయ్య రంగయ్య ఇంటి ముందు ఆంబోతూ హుంకరిస్తోంది గిట్టలతో నేల తవ్వి చిందరవందర చేస్తోంది రంగయ్య నిశ్శబ్దంగా అరబస్తా పెసలు ఆంబోతు ముందు పెట్టాడు మరొక చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం